చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ మీద అవసరమైతే యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వెళ్లే లోపల మీరు కంప్లైంట్ ఇచ్చి ఎవరి మీద అనుమానం ఉందో చెప్పి కేసు రిజిస్టర్ చేసి ఎంక్వైరీ చేయించవలసినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అంతేకాదు ఇంకోటి అంటున్నాడు, ఇక్కడంట ఆంధ్రప్రదేశ్లో అమ్మాయిలు మిస్ అయిపోతున్నారంట. ఎందువల్ల మిస్ అయిపోతున్నారంటే గంజాయి తాగేసి జనం గంజాయిని విచ్చలవిడిగా ఈ రాష్ట్రంలో పనిచేస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ గంజాయి తాగి అమ్మాయిల్ని మిస్ చేసేసుకుంటున్నారంట. ఏమిటి మాట? అంతేకాదు ఇంకో మాట అన్నాడు, ఢిల్లీలో చంద్రశేఖర్ మీద, ద్వారంపూడి చంద్రశేఖర్ మీద ఫైల్ ఓపెన్ అయిందంట. ఏంటి మాట నాకు అర్థం కాదు. నేను మనవి చేస్తున్నా, ఢిల్లీలో చంద్రశేఖర్ మీద ఫైల్ ఓపెన్ అయిందో లేదో నాకు తెలుసు కానీ తెలియదు, కానీ రష్యాలో మాత్రం నీకు ఫైల్ ఓపెన్ అయింది గుర్తుపెట్టుకో. రష్యా అంటే కమ్యూనిస్ట్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ పరిపాలన ఉన్నటువంటిది. నీ మీద అక్కడ ఫైల్ ఓపెన్ అయ్యింది. మోడీ కాళ్ళు పెట్టుకుని పట్టుకున్నా లేకపోతే అమిత్ షా కాళ్ళు పట్టుకున్నా అది జరగదు. నీ మీద యాక్షన్ స్టార్ట్ అవుద్ది, గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. ఢిల్లీలో ఫైల్ ఓపెన్ అయిందని ద్వారంపూడి చంద్రశేఖర్ని భయపెట్టాలని ప్రయత్నం చేస్తే భయపడేటటువంటి వ్యక్తులము కాదు మేము. వైఎస్ఆర్ మరణం తరువాత జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తున్నటువంటి వ్యక్తులం మేము, దేనికి భయపడే వ్యక్తులం కాదు అనే విషయాన్ని కూడా నువ్వు గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఫ్యాక్షనిస్ట్ అంటాడు, జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేస్తున్నాడు అంటాడు. నాకు మీకు నవ్వొస్తుందో లేదో, నాకు నవ్వొచ్చింది ఏంటంటే 2009లో నేను అసలు రాజకీయాల్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి అసలు రాణించేవాడిని కదా అన్నాడు. లేవా నువ్వు 2009లో రాజకీయాల్లో? ఏమండి ఉన్నాడు లేదు చెప్పండి, మీరు అందరూ ఉన్నారు ఇక్కడ పత్రికా విలేకరులు, లేదా చూసే జనం చెప్పని అడుగుతున్నా. 2009లో రాజకీయాలు లేడు? 2009లో చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు పీఆర్పీలో లేవా నువ్వు? యువరాజ్యమే లేదా రాజ్యానికి అధ్యక్షుడిగైనా? అక్కడేగా రాజశేఖర రెడ్డి గారిని ఉద్దేశించి పంచ లోడ్ కొడతాను, డ్రాయర్ లోడ్ కొడతాను, చెప్పు లోడ్ కొడతాను అని పెద్ద పెద్ద ప్రగల్భాలు పలికావుగా. ఆ రోజు రాజకీయాలు నేను ఏం చేశావు నాకు అర్థం కాదా? రాజకీయాలు ఆ రోజు నుండి, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ రాజకీయాల్లో ఉండి నువ్వేమి సాధించావు? అసెంబ్లీకి కూడా వెళ్ళలేదు, ఇప్పుడు వెళ్తావా అంటే వెళ్ళవు అని నువ్వే చెబుతున్నావు. నాది చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయటమే నా జయం అనేటువంటి పద్ధతుల్లో వెళుతున్నటువంటి నువ్వు ఏంటో నాకు అర్థం కావడంలా, అసలు ఏం మాట్లాడాలో అర్థం కావడంలా. ఒక్కోసారి చిచి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటం వేస్ట్ అని అనిపిస్తుంది, కానీ నీ ఆవేశం, నీ ఆతృత, నీకున్నటువంటి సినిమా అభిమానం, ఎవరైనా పిచ్చోళ్ళు నీ వెంటబడి ఈ పిచ్చితనంగా చెడిపోతారని నాలుగు మాటలు చెప్పాలని అనిపిస్తుంది. అంతే తప్ప ఆయన ఈజ్ నాట్ ఎ ఫోర్స్ ఇన్ ది స్టేట్. అతను ఒక రాజకీయ పార్టీని నిలపడిగినటువంటి శక్తి కానీ ఆలోచన కానీ సత్తా కానీ లేనటువంటి ఒక పిరికి బండ. మాట్లాడితే నన్ను చంపేయడానికి ప్రయత్నం చేస్తాను అర్ధరాత్రికి వెళ్ళేసి అరుగుతుంటాడు. ఏంది అన్న చంపాల్సిన అవసరం ఎవరికి? నాకు అర్థం కాలేదు. ప్రాణభయం ఆయనకి ఏంటి నాకు అర్థం కాలేదు. అదేమంటే చదువే రాస్ఫూర్తితో ముందుకు వెళ్తున్నానంటావు, మనో ప్రాణభయం ఉందంటావు. ఏంది ఇది? ఈ చిత్రమైనటువంటి క్యారెక్టర్ ఏంటిది? నాకు అర్థం కాలేదు. నేను మనవి చేస్తున్నా, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి ఒత్తాసు పలకడం కోసమే పుట్టినటువంటి రాజకీయ పక్షం పవన్ కళ్యాణ్ గారు పెట్టినటువంటి జనసేన పార్టీ, దాన్ని నమ్మి యువకులు మోసపోవద్దని మనవి చేస్తున్నా. వస్తున్నారు జనం, నిన్ను కూడా బాగానే వచ్చారు చూశాను నేను, సినిమాలకు వెళ్ళడానికి వస్తారు. పాపం వాళ్ళు నష్టపోతున్నారు, అన్యాయం అయిపోతున్నారు. ఆ మొత్తం వచ్చిన పిల్లల తల్లిదండ్రులకు అందరికీ చెబుతున్నా, అయ్యా ఈ పవన్ కళ్యాణ్ మాటలు నేను వెళితే చాలా ఘోరంగా దెబ్బతినిపోతారు, పిల్లలు చెడిపోతారు, ఆవేశ కావేశాలకు లోనయ్యే విధంగా అప్పుడే ఊగిపోతాడు. నేను ఊరుకోను, నేను రాజకీయాలు ఉంటే అది చేసేస్తా ఇది చేస్తా ఏదో పిచ్చి పిచ్చి.